आओ प्रभु के नाम से हमें फिर से एक बार प्रभु का वचन सुनने के लिए प्रभु ने कृपा दिखाया इसलिए हम उसका धन्यवाद करेंगे మరొకసారి దేవుని నామానికి మహిమ తెలుపుతూ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం కొన్నిసార్లు మనము మన పట్ల ఎవరన్నా ఏదన్నా కొంచెం ఉపకారం చేస్తే మరి వాళ్ళని మనం దేవుడు అంటాం దేవుడు లాంటి వాడు అయ్యా అంటాం నాకు నీవే దేవుడు అంటే ఎవరన్నా మన పట్ల ఏదన్నా మేలు చేస్తే మనం ఆ శబ్దాన్ని ప్రయోగిస్తాం హమారే జీవన్ మే కోయి భలాయి కరేగా తో ఇస్ శబ్ద కా ప్రయోగ్ ఉస్కే లియే హమ్ కర్తే హై కాబట్టి ఇస్లియే దేవుని విషయంలో కూడా మనం జాగ్రత్తగా మరి కొన్నిసార్లు మన జీవితాన్ని సరిచేసుకోవాలి प्रभु के विषय में भी कई बार अपने जीवन को हमें सुधारना पड़ता है मन ఎవర కోసం జీవించాలి हमें किसके लिए जीना है ఎవర కోసం జీవించాలి అనేది మనం ఒకసారి మనం నిర్ణయించుకునేది हमें खुद निर्णय करना है कि हमें किसके लिए जीना चाहिए నేను ఈ లోకములో లోకము యొక్క నశించిపోయే యొక్క ప్రకృతి వైపు చూసి దీని మీద నా ఆశల ఏదో శాశ్వతమైన జీవితం మీద నా ఆశలు ఉండాలా ఈ సంసార జో నాశ హోనే వాలా హై ఈ సంసార్ కి ఓర్ దేఖ్తా ఈ సంసార్ మే మేరీ ఆశయే హోనీ చాహియే యా ప్రభు మే మేరీ ఆశయే హోనీ చాహియే మనం బైబిల్ వైపు మన ధ్యానం ఉంచాలా హమే అప్నా ధ్యాన్ బైబిల్ కి ఓర్ రఖనా చాహియే ఎందుకంటే బైబిల్ దేవుని చిత్తం వస్తుందా క్యూకి బైబిల్ పరమేశ్వర్ కి ఇచ్చా హై బైబిల్ దేవుని స్వభావము బైబిల్ పరమేశ్వర్ కా స్వభావ హై బైబుల్ దేవుని ఆలోచన బైబుల్ పరమేశ్వర్ కా విచార్ హై అదృశ్యమైన దేవుడు అదృశ్య పరమేశ్వర్ దేవుని యొక్క ఆయన యొక్క చిత్తాన్ని ఈ బైబిల్లో అనేకమైనటువంటి ప్రవక్తలని ధర్మశాస్త్రాన్ని మరి తన కుమారుడు యేసు ప్రభువు పంపించి అపోస్తుల ద్వారా తన చిత్తాన్ని ఈ భూలోకంలో బయలుపరిచాడు పరమేశ్వర్ ని అపని ఇచ్చాకో नबियों के द्वारा और दिव्य वचन के द्वारा व्यवस्था के द्वारा अपने पुत्र यीशु मसीह को इस दुनिया में भेजकर प्रेरितों के द्वारा इच्छा को प्रकट की है मानो वारी माटल पैने ध्यान उंचाली हमें सिर्फ उन्हीं की बातों की ओर ध्यान रखना चाहिए मन चित्तानुसार कादु अपनी इच्छा के अनुसार नहीं ఎందుకంటే దేవుని ఏర్పాటు ద్వారా ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళు దేవుని భక్తులు మాట్లాడే మాటలు क्योंकि परमेश्वर के चुने हुए ये बातें की गई है मानो దేవుని యొక్క బిడ్డలముగా గుర్తింపబడ్డాము హం పరమేశ్వర్ కి సంతాన్ కే రూప్ మే పహచానే గయే హై రండి పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తాడో గల్తీయుని పత్రికకి దేఖియే పౌలుస్ క్యా గవాయీ దేతా హై గల్తీయుని లిఖీ పత్రిక మే బైబిల్ తీయండి సబ్ బైబిల్ ఖోలేంగే గల్తీయుని పత్రిక గల్తీయో 2:20 2:20 అందరూ బైబిల్ తీయండి సబ్ బైబిల్ ఖోలియే గల్తీయుని పత్రిక గల్తీయో 2:20 2:20 చూడండి చదవండి ఒకసారి ఎక్ బార్ పడియే मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ अब मैं जीवित ना रहा पर मसीह मुझ में जीवित है और मैं शरीर में अब जो जीवित हूँ तो केवल उस विश्वास से जीवित हूँ जो परमेश्वर के पुत्र पर है जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया अभी वो जो जीवन जी रहा है वो कैसा जीवन है ना जीवित मेरा जीवन नहीं है समझ में आ रहा है ना जीवित ये मेरा जीवन नहीं है ना कोरकु मेरे लिए तन्नु तानु अपने आप को అర్పించుకున్నటువంటి అర్పిత కే హువే దేవుని కుమారుడి యొక్క జీవితాన్ని నేను జీవిస్తున్నాను పరమేశ్వర్ కే పుత్ర కా జీవన్ మే జీతా హూ మీరు ఒక విషయం మీ ఆలోచించండి ఆప్ ఏక్ బాత్ సోచియే మన పితరులు హమారే పూర్వజ మన తల్లిదండ్రులు హమారే మాతా పితా మన తాతలు హమారే నానాజీ సంపాదించిన ఆస్తిని మన కోసం వదిలిపెట్టి వెళ్తారు ఉన్నా జో కుచ్ భీ కమాయా వో సబ్ కమాయీ హమారే లియే ఛోడ్ కే చలే జాతే హై ఆ ఆస్తిని కొంతమంది దుర్బలంగా చేసి దేని బట్టి దానికి వాడేసి అంత అవ చేసుకుంటారు సంపత్తి హై బేకార్ మే ఇస్తమాల్ కర్కే పూరా ఖతమ్ కర్ దేతే హై కుచ్ లోగ్ కొంతమంది ఆ ఆస్తిని ఉంచుకుని దానికి కొంత కలుపుకుని మంచిగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు ఆర్ కుచ్ లోగ్ ఉస్ సంపత్తి మే సే అపనా కమాయా హువా భీ మిలాకర్ ఆర్ అచ్చే సే బడ్తే రహతే హై వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకుంటారు ఆర్ అచ్చే సే బడ్తే రహతే హై
ఇదే విధంగా ఇసీ తరహా దేవుడు ఇచ్చిన మనకు ఆస్తి ఇది పరమేశ్వర్ ని హమే సంపత్తి దీ హై దీన్ని శాశ్వతమైనటువంటి ఆస్తి అన్నాడు इसको युगानयुग का संपत्ति कहा है శాశ్వత ఆస్తి ఇది ఈ యుగానయుగ की संपत्ति है మరి ఈ ఆస్తిని మనం దుర్లభంగా చేసుకుందామా బేకారంగా ఖర్చు పెడదామా లేకపోతే ఇలువుగా ఇలువుగా వాడుకొని ఇలువైన జీవితంగా ఉంచుకుందామా इस संपत्ति को हम बेकार में इस्तेमाल करके खत्म करें या अनमोल तरीके से रख कर अच्छे से इस्तेमाल करें ध्यान दीजिए प्रियो पौलु गारु चेप्पिन मातनु गुर्तुंचुकोंडि पौलुस ने जो बात बताई है उसको याद रखिए नेनु मनुषुल कोसम जीविंचलेदु मैं इंसानों के लिए नहीं जीता నేను మనుషుల కోసం జీవించట్లా నేను ఇన్సాను కే లియే నహీ జీతా నా ఉద్దేశాల ప్రకారంగా నేను జీవించట్లా అప్ని సోచ్ కే అనుసార్ మే నహీ జీతా నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోట్లా అప్ని జీవన్ కా నిర్ణయ మేనే నీ లేతా పౌలు అంటాడు నేను సిలువకు కొట్టబడ్డాను అంటాడు పౌలుస్ కేతా హై మే క్రూస్ పర్ ఠోకా గయా హూ సిలువకు కొట్టబడ్డాను క్రూస్ పర్ ఠోకా గయా హూ ఎవరైతే సిలువకు కొట్టబడతారో చనిపోతారు జో కోయి కో క్రూస్ పర్ ఠోకా జాతా హై మే మర్ చుకా హై వాళ్ళు ఘోర మరణం అనుభవిస్తారు వో ఘోర మృత్యు కో సహతా హై అంతకంటే ఘోరమైన మరణం ఈ లోకంలో లేదు ఇస్సే భయానక మృత్యు संसार में कोई और है ही नहीं ఆ మరణాన్ని యేసుప్రభు మన కోసం అనుభవించాడు ఉస్ మృత్యు కో యేసు మసీహ్ నే హమారే లియే అనుభవ కియా నేను యేసుతో పాటు సిలువ కొట్టబడ్డాను మే యేసు మసీహ్ కే సాథ్ హీ క్రూస్ పర్ ఠోకా గయా అంటే మత్లబ్ నా ఇష్టం చల్లదు మేరీ మర్జీ యహ కామ్ నహీ ఆయేగి నా అలవాట్లు కాదు మేరీ ఆదతే నహీ నేను ఏం అనుకుంటున్నానో ఆ ఉద్దేశంతో కాదు మే జో సోచ్తా హూ ఉస్ ఉద్దేశ్య సే నహీ ఇప్పుడు నేను జీవించిన నాది కాదు అబ్ జో మే జీవన్ జీతా హూ వో మేరా నహీ హై నన్ను ప్రేమించి ముస్సే ప్యార్ కర్కే నా కొరకు తను తన అర్పించుకున్నటువంటి मुझे प्रेम करके मेरे लिए अपने आप को जिसने अर्पित किया देवुनी कुमारन येशय जीवितं जीविस्तुन्नानु परमेश्वर का पुत्र यीशु मसीह का जीवन मैं जीता हूं प्रियलारा प्रियो मन जागृत गमनिस्ते अगर हम ध्यान दे तो कीर्तनकारुडु भजनकार ఒక మంచి కీర్తనలో మంచి మాటను పొందుపర్చాడు గల సహితం ఒక अच्छी बात वो कहता है 49 49 6 నుంచి 9 వరకు చూస్తే 6 से अगर 9 तक देखे तो కొని ఎవడును తన సహోదరుని ఇమే ఇమోచింపలేడు నోట మార్చదమన్న అక్కడ उनमें से कोई अपने भाई को किसी भांति छुड़ा नहीं सकता 7वां वचन చూడండి 7వ వచనం 7వ వచన వాక్యం 7వ వచన 7వ వచనంలో ఏమనుందంటే సాతవచన్ మే క్యా లిఖా హై ఎవడును తన సహోదరుని ఇమోచింపలేడంట కోయి బి అప్నే భాయ్ కో చుడా నహీ సక్తా అర్థమైందా సమజ్ మే ఆ రహా నీ సహోదరుడు గాని ఆప్కా భాయి హో నీ తల్లి గాని యాప్కి బాతా హో నీ చెల్లి గాని యాప్కి బహన్ హో నీ నీ తల్లి నీ సా నీ తో నీ యొక్క ఇరుగు పొరుగు వారు గాని యాప్కి ఆస్ పడోస్ కే లోక్ హో నీ స్నేహితులు గాని యాప్కి మిత్రు హో ఎవరు నిన్ను ఇమోచింపలేరు కోయి బి ఆప్కో నహీ చుడా సక్తా నువ్వు ఎవరి కోసం జీవించగలవు ఆప్ కిస్కే లియే జీ సక్తే హో అందుకని అంటున్నాడు ఇస్లియే కేతా హై ఎవర కోసం జీవిస్తావు కిస్కే లియే జీ సక్తే హో ఆప్ లూకా సువార్త 14వ అధ్యాయము లూకా సు సమాచార 14వ అధ్యాయ చూడండి 14వ అధ్యాయములో దేఖి 14వ అధ్యాయమే నా నిమిత్తము చూడండి మేరే ఖాతిర్ తీయండి లూకా సువార్త దేఖి లూకా సు సమాచార 14వ అధ్యాయం అందరు తీయండి 14వ అధ్యాయ సబ్ కోలే ఎన్నో వచనం ఆ లోక 14 26 25 26 जब बड़ी भीड़ उसके साथ जा रही थी तो उसने पीछे मुड़के उनसे कहा यदि कोई मेरे पास आए और अपने पिता और माता और पत्नी और बच्चों और भाइयों और बहनों वरन अपने प्राण को भी अप्रिय ना जाने तो वह मेरा चेला नहीं हो सकता समझ में आ गया मुंदु मनु शिष्यलु कावाली सबसे पहले हमें चेला बनना है శిష్యులంగా ఉండాలి చేలా బన్నా హై యేసు ప్రభు యేసు మసీహ్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మర్కర్ జబ్ జీ ఉఠా పరలోకంలో దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు స్వర్గమే పితా కే పాస్ జాతే సమయ శిష్యులకు ఏమని ఆజ్ఞనిచ్చాడు చేలకు క్యా ఆజ్ఞది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి శిష్యులు చేయమన్నాడు तुम सारी सृष्टि में जाकर सबको चेला बनाओ करके कहा क्रैस्तवुल चेयमल्ला क्रिश्चियन बनाओ करके नहीं बोला क्रैस्तवुल चेयनल्ला क्रिश्चियन बनाओ करके नहीं बोला क्रिस्तु नमुकुन्ना वाळ्ळंदरू कूडा क्रैस्टियन्स ए जो मसीह पर विश्वास करते हैं वो सब क्रिश्चियन्स हैं अदि दादा जाति गादु धर्मं गादु कुलं गादु मतं गादु वो ना जाति है ना धर्म है कुछ भी नहीं है वो क्रिस्तु नमुकुन्ना वाळ्ळंदरू अंदरू क्रैस्टियन्स ए जो यीशु मसीह पर विश्वास करते हैं वो सब क्रिश्चियन्स हैं इंडिया लो उन्ना वाळ्ळंदरू इंडियन्स इंडिया में रहने वाले इंडियन्स हैं अंदरू इंडियन्स हम सब इंडियन्स हैं కాబట్టి క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు క్రిస్టియన్లు ఇసి తరహా జో యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్తే హమ్ క్రిస్టియన్స్ హై శిష్యులు చేయమన్నాడు లేకిన్ యేసు నే కహా కి చేలే బనావ్ శిష్యులు ఎందుకు చేయమన్నాడు అంటే చేలే కో బనావ్ కర్కే క్యూ కహా యెషయా గ్రంథములో ఉంటది 50లో యెషయా కి పుస్తకలో హోగా యెషయా 50
వాళ్ళకు వినబుద్ధి కలిగే వినబుద్ధి కలిగే బుద్ధి ఉంటదంట శిష్యులకి చెలో కే పాస్ సున్నే కా మన్ హోతా హై వినబుద్ధి కలిగే బుద్ధి ఉంటదంట వాళ్ళకి సున్నే కా మన్ హోతా హై ఉన్కే పాస్ ఆ చూడండి 54 కీర్తనకారుడు యెషయా 54 సారీ యెషయా కీ పుస్తక 50వ అధ్యాయ 4వ వచన ప్రభు యెహోవా నే ముజే సీఖనే వాలో కీ జీవ్ ది హై కీ మే థకే హువో కో అప్నే వచన కే ద్వారా సంభాలనా జానూ శిష్యునికి ఇచ్చేను ఓ మేరా కాన్ ఖోల్తా హై కీ మే శిష్య కే సమాన్ సునూ శిష్యుల్లాగా ఉండాలంట శిష్యం కి తరా రేనా చెయ్యాలి ఎందుకని యేసు ప్రభు అపోస్తలుని శిష్యులు చేయమని చెప్పాడు క్యూ ప్రభునే ప్రతితో కో కహా కి చేలే బనావ్ శిష్యులు అంటే అర్థం ఏంటి చేలే మత్లబ్ క్యా హై వినువాడు సున్నే వాలా ఇంత గనుక మనసు ఉండాలి సున్నే కా మన్ హోనా చెయ్యే ఏదోలే ఫార్మాలిటీ కోసం కూర్చుంటున్నాం కాదు సిర్ఫ్ ఫార్మాలిటీ కే లియే బైఠనా నహీ ఏదో వచ్చి కూర్చుంటున్నాంలే బస్ ఆకర్ బైఠ రహే హై ఇళ్ళలో ఉన్నాం కాబట్టి ఏం పని పాట లేదు కాబట్టి నాసేపు టైం పాస్ కూర్చున్నాము అని ఎవరు అనుకోబోకండి అది కూడా పాపమే అది కూడా పాపమే ఎందుకంటే నిర్లక్ష్య భావంతో దేవుణ్ణి ఆరాధించడం పాపం ప్రియులారా ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి నిర్లక్ష్య భావంతో ఉండబోకండి ఇక్కడ చూడండి ప్రియులారా మనం భయపడాలా ఎవరు భయపడాలి యేసు ప్రభు ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు మిక్కిలి ఎవరు భయపడాలి బాగా ఎక్కువ భయపడాలి ఆత్మను దేహమును కూడా నరకములో వేసాను భయపడాలి ఏంటి దేవుడి మన చేతని భయపడాలా పరమేశ్వరం అది కాదు ఏసా నహి నేను పాపం చేస్తానేమో షాయద్ మే పాప్ కరుంగా నేను పాపం చేసి నా దేవుణ్ణి నేను దుఃఖపరుస్తానేమో షాయద్ మే పాప్ కర్కే అప్నే పరమేశ్వర్ కో దుఃఖిత్ కర్ సక్తా హూ నేను నిన్న మనం కల్ హమ్నే సునా థా ఎబ్రీలో చెప్పాడు ఇబ్రానియో మే కహా థా మనం గనక ఎనకంజి వేస్తే ఆయన ఆత్మ దుఃఖపరుస్తాడు అగర్ హమ్ పీచే కదమ్ కో రఖేంగే తో హమ్ ఉస్కీ ఆత్మ దుఃఖిత్ హో జాయేగీ చూడండి దేఖియే చాలా మంది బహుత్ సే లోగ్ ధనం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు ధన్ పర్ బహుత్ భరోసా రఖతే హై నా ధనము ఆపదలో అక్కడికి వస్తుంది ఈ మేరా ధన్ ముసీబత్ కే సమయ కామ్ ఆయేగా ప్రియులారా ప్రియో కరెక్టే నీకు సమస్యల్లో శోధనలో కొంచెం ధనం అక్కడికి రావచ్చు శాయద్ ఆప్కే సంకట్ కే సమయ పరిశానీ కే సమయ ఆప్కా ధన్ ఆప్కే కామ్ మే ఆ సక్తా హై కానీ అన్ని సమయాల్లో అక్కడికి రాదు లేకిన్ హర్ సమయ మే కామ్ నహీ ఆయేగా కొన్ని సమయాల్లో అక్కడికి వచ్చు థోడే థోడే సమయ మే హీ కామ్ ఆ సక్తా కానీ అన్ని సమయాల్లో అక్కడికి వచ్చింది ఎవరు తెలుసా లేకిన్ హర్ సమయ మే కామ్ కోన్ ఆతా హై దేవుడు పరమేశ్వర్ దేవుని వాక్యం పరమేశ్వర్ కా వచన్ చూడండి 49వ కీర్తన దేఖియే 49 భజన సహిత 6వ వచనం చదవండి చట్వ వచన్ పడేంగే 49వ కీర్తన 6వ వచనం 49:6 జో అప్ని సంపత్తి పర్ భరోసా రఖతే ఔర్ అప్ని ధన్ కి బతాయత్ పర్ ఫూల్తే హై ఉన్మే సే కోయి అప్నే భాయి కో కిసి భాతి నహీ ఛుడా సక్తా ఔర్ నా పరమేశ్వర్ కో ఉస్కే బదలే ప్రాయశ్చిత్ మే కుచ్ దే సక్తా హై క్యూంకి ఉన్కే ప్రాణ కి ఛుడోతీ భారీ హై వే అంత తక్ కభీ నా చుకా సకేంగే తమ తన తన ప్రాణాల కొరకు ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు లోకంలో అప్నే ప్రాణ కి లియే ప్రాయశ్చిత్ కర్నే వాలా కోయి భీ నహీ ఇస్ దునియా మే నీ ప్రాణాని కోసం నీ పాపాని కోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేవు అప్నే ప్రాణ కి లియే అప్నే పాప కి లియే ప్రాయశ్చిత్ నహీ కర్ సక్తే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేవు ఆ ప్రాయశ్చిత్ నహీ కర్ సక్తే అందుకని నీ మీద నువ్వు ఆశ పెట్టుకోబాకు ఇస్లియే అప్నే ఉపర్ ఆప్ ఆశ మత్ రఖో మన జీవితం గడ్డి లాంటిదంట హమారా జీవన్ ఘాస్ కి తరహ హై పూల్ లాంటిదంట పూల్ కి తరహ హై నీటి మీద బుడగల లాంటిదంట పానీ కే ఉపర్ కా బుల్బులే కి తరహ హై నీ మీద మన మీద ఎప్పుడు మనం నమ్మకం పెట్టుకోకూడదు అప్నే పర్ ఆర్ దూస్రో పర్ కభీ భీ హమే భరోసా నహీ రఖనా చాహియే దేవుని మీద నమ్మకం పెట్టుకో సిర్ఫ్ పరమేశ్వర్ పర్ భరోసా రఖో ఆపత్ కాలములో మనం నడిపించగలిగిన వాడు దేవుడే సంకట్ కే సమయ చుడానే వాలా సిర్ఫ్ పరమేశ్వర్ హీ హై యేసు నామములోనే మనం రక్షించబడ్డాం యేసు మసీహ్ కే నామ్ సే హీ హమ్నే ఉద్ధార్ పాయా హై కృప ద్వారాయే గాని మనం ఏదో మన యొక్క ఆలోచనలతో మనం రక్షించబడలేదు ఉస్కే కృపా కే ద్వారా హీ హై అప్నే విచార్ కే ద్వారా హమ్నే ఉద్ధార్ నహీ పాయా హై అక్కడ 9లో రాసింటాడు ఉంటారు నా వారి ప్రాణ విమోచన ధనము గొప్పదని రాసింటాడా కీర్తన 49 9లో 9 లో లిఖా కోయి ఐసా నహీ జో సదైవ్ జీవిత రహే ఔర్ కబ్ర కో నా దేఖే 49 వారి ప్రాణ విమోచన ధనము గొప్పది క్యూంకి ఉన్కే ప్రాణ కి ఛుడోతీ భారీ హై వహ అంత తక్ కభీ నా చుకా సకేంగే
మూల భాషలో ఏమని రాయబడింది అంటే వారి ప్రాణ విమోచన ధనము గొప్పది అది దేవుని దగ్గరే ఉంది అందుకే ఏబు గారు అంటాడు మంచి సాక్షి ఇస్తున్నాడు ఏబు గారు అందుకే తన అనారోగ్యంలో కూడా భయంకర రోగంలో కూడా అంత దేవుడితో అంత మనశ్శాంతిగా దేవునితో ఆనుకొని ఉన్నాడు భయానక బిమారీ మే భీ మన్ మే శాంతి రఖకర్ పరమేశ్వర్ కే సాథ్ హీ చుకా హువా థా ఏబు 33:24 చదవండి ఒకసారి అయ్యూబ్ 33:24 పడేంగే 33:24 చదవండి 33:24 చూడండి तो वह उस पर अनुग्रह करके कहता है उसे गड्ढे में जाने से बचा ले मुझे छुड़ौती का दाम मिल गया है मुझे छुड़ौती का दाम मिल गया है देखा इतने दुखों में भी क्यों इतने आनंद से है वो अंत भयंकर रोग इतनी भयानक बीमारी में भी इतने आनंद से क्यों है ఎప్పుడైతే మనం దేవుని వైపే చూస్తూ దేవుని వైపే వెళ్తామో లోకం వైపు లోకంలో జరుగుతున్న సిచ్యువేషన్ లో లోకం వైపు హాలత్తు చూస్తాం గానీ దాన్ని మనం పట్టించుకోం అది మన కనులు ఉంటుంది అది మనం అనుభవిస్తాం కానీ దాన్ని మనం పట్టించుకోం మన నమ్మకం ఎంత మంచి గొప్పదంటే చూడండి ఏబు గారు అంత చక్కగా చెప్తున్నాడు అన్నమాట ఎంత నమ్మకంతో చెప్తున్నాడు విశ్వాస ప్రాయచిత్తము నాకు దొరికింది అంటున్నాడు ఇక్కడోతి దామ్ ప్రాయచిత్తం దొరికిపోయింది ప్రాయశ్చిత్ నాకు దొరికి కాబట్టి నాకు బాధ లేదు నాకు బాధ లేదు సిలువలో యేసు ప్రభు క్రూస్ పర్ యేసు మసీహే రెండు కార్యాలు నెరవేర్చాడు దో కార్యకు పూరా కియా రెండు కార్యాలు జాగ్రత్త వినండి ధ్యాన్ సే సునియే దో కార్యం కో ఒకటి మనుషుల పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు పెహలా ఇన్సానో కే పాపం కే లియే ప్రాయశ్చిత్ కియా రెండోది దూసరా మన యొక్క రోగాల నిమిత్తం కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు హమారే రోగం కే లియే భీ ఉస్నే ప్రాయశ్చిత్ కర్ దియా నీకు సిలువలో యేసు క్రీస్తు రక్తము ద్వారా నీ పాపాలు క్షమించబడినప్పుడు నా పాపాలు క్షమించబడినవి నమ్మితే యేసు మసీ కే లహు కే ద్వారా క్రూస్ పర్ మేరే పాప క్షమా హో గయే హై కర్ కే అగర్ ఆప్ విశ్వాస్ కరోగే తో ఈ రెండో విషయం కూడా నమ్మాలి నా యొక్క రోగాలు కూడా ప్రాయశ్చిత్తం చేయబడింది సిలువ మీద యేసయ్య మన పాపాలని కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు పాపం కా ప్రాయశ్చిత్ కియా మనం నమ్ముతున్నాం విశ్వాస్ కర్తే హై నా మన యొక్క అజెండా మన నమ్మిక అదే కదా హమారా విశ్వాస్ యహీ హై నా మరి యేసు ప్రభు రెండో కార్యం కూడా చేశాడు అది ఎందుకు నమ్ము యేసు మసీహ్ నే ఏక్ దూసరా కార్య భీ కియా హై ఉస్ పర్ క్యూ నహీ విశ్వాస్ కర్తే ఇది నమ్మినప్పుడు అది ఎందుకు నమ్ము జబ్ ఇస్ పర్ విశ్వాస్ కర్తే హై తో దూసరే బాత్ పర్ విశ్వాస్ క్యూ నహీ నా రోగం కూడా తీసేశాడు మేరీ బిమారీ కో భీ ఉస్నే నికాల్ దియా నా రోగం గురించి కూడా ప్రాయశ్చిత్తం చేశాడు మేరీ బిమారీ కే లియే భీ ఉస్నే ప్రాయశ్చిత్ కియా హై ఎందుకని క్యూ యేసు ప్రభు శరీరమే సంఘం యేసు మసీహ్ కా శరీర్ హీ కలిసియా హై మనం అవయవాలం హమ్ అంగ హై ఆయన శరీరము సంఘము వో ఉస్కా శరీర్ కలిసియా హై అవయవాలైన మనము సంఘము హమ్ జో అంగ హై హమ్ భీ కలిసియా హై కాబట్టి యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆయనతో పాటే మనము చనిపోయామని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు ఇస్లే పౌలు గవాయి దేతా హై జబ్ యేసు మసీహ్ క్రూస్ పర్ మర్ గయా ఉస్కే సాత్ సాత్ హమ్ భీ మర్ గయే అర్థమవుతుందా మీకు సమజ్ మే ఆ రహే ఎందుకన్నాడు పౌలు గారు గలతీ 2:20 లో క్యూ పౌలుస్ నే కహా గల్తియా 2:20 మే నేను సిలువలో కొట్టబడ్డానని మే క్రూస్ పర్ ఠోకా గయా హూ సత్యం జాగ్రత్తగా గమనించండి సచ్చాయి పర్ ధ్యాన్ దీజియే యేసు క్రీస్తు శరీరము సంఘము యేసు మసీహ్ కా శరీర్ కలిసియా హై మనం ఆయన అవయవాలం హమ్ ఉస్కే అంగ హై యేసు ప్రభు యొక్క ప్రతి అవయవం ప్రతి అంగము సిలువలో వేలాడి ప్రతి అంగానికి ఆ యొక్క తాడన దొరికింది యేసు మసీహ్ కా శరీర్ ఔర్ హర్ ఏక్ అంగ క్రూస్ పర్ లటకాయా గయా ఔర్ ఉస్కో బహుత్ హీ తాడన మిలీ అందుకే పౌలు గారు అన్నాడు నేను సిలువ కొట్టబడ్డాను అని ఇస్లే పౌలుస్ నే కహా మే క్రూస్ పర్ చడాయా గయా హూ సిలువలో యేసయ్య చచ్చిపోయిన మనం కూడా చచ్చిపోయాం జబ్ క్రూస్ పర్ యేసు మసీహ్ మర్ గయా తో హమ్ భీ మర్ గయే యేసు ప్రభుతో పాటు మనం కూడా చచ్చిపోయాం యేసు మసీహ్ కే సాత్ సాత్ హమ్ భీ మర్ గయే చూడండి దేఖియే రెండో కొరింతి దూసరా కొరింతియో 5:21 వచనం 5:21 రెండవ కొరింతి దూసరా కొరింతియో 5:21 లో పౌలు గారు కూడా అలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలుస్ భీ ఏసీ గవాయి దేతా హై
पाप मेरे को आयन मन कोसम पापम का चेसेनु जो पाप से अज्ञात था उसी को उसने हमारे लिए पाप ठहराया अर्थमैंदा समझ में आ गया पाप मेरुगनी जो पाप से अज्ञात था आयन मन कोसम पापम का चेसेनु उसने उसको हमारे लिए पाप ठहरा दिया एंदुकु आ मुंदे उंद ओक माट वो बात एक पहले ही लिखी हुई है मनम आयन यंदु देवुनि नीति अगुनट्लु अदि ई हम उसमें होकर परमेश्वर की धार्मिकता बन जाए अर्थमैंदा समझ में आ गया నీతి మంతులే నండి పర్లోకానికి వెళ్ళేది ధర్మి లోకి స్వర్గ జా సక్తే హై నువ్వు శిష్యుడు అయ్యో ఆప్ చేలా బందే మంచిది అచ్చి బాత్ హై వింటున్నావు సున్ రహే హై మంచిది అచ్చి బాత్ హై రక్షణ పొందావు ఉద్ధార పాయా హై మంచిది అచ్చి బాత్ హై వాక్యం వింటున్నావు వచన సున్ రహే హో మంచిది అచ్చి బాత్ హై కానీ లేకిన్ నతీజా ఏంటి ఉస్కా నతీజా క్యా హై ఏంటి లాభం ఉస్సే లాభ క్యా హై యేసు ప్రభువు వారు మత్తయి సువార్త అంటాడో ఆ ఫలము నువ్వు పొందుకున్నావు ఆ ఫలం నువ్వు పొందుకున్నావు అంటాడు యేసు మసీ మత్తయి సువార్త కేతే ఉస్కా ఫల్ తుమ్ పా చుకే ఫలం పొందుకున్నావు ఫల్ పా చుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జవ ప్రార్థన కర్తే హో ఏకాంతము నీ గదిలోకి వెళ్లి ప్రార్థన చేయి ఆ ఏకాంతములో ఉన్నటువంటి ఆ తండ్రి నీ ప్రార్థన తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంది బైబిల్ లిఖాయే తుమ్ ఏకాంత మే జాకే ప్రార్థన కరో ఉస్ ఏకాంత మే కీ గయి ప్రార్థన కా ప్రతిఫల్ తుమారా పితా సున్కే తుమే దేగా ఏకాంతంలో ప్రార్థన ఏకాంతమే ప్రార్థన చాలా మంది అంటారు హోల్సేలు కేతే హై మాకు గదులు లేవండి హమారే పాస్ కమరే నహీ హై ప్రార్థన గది మాకు లేదు ప్రార్థన కర్నే కా అలగ్ సే కమరా నహీ హై మేము ఎట్లా ప్రార్థన చేస్తాం అంటే హమ్ కిస్ తరహ ప్రార్థన కర్ సకే కొంతమంది అంటారు కుచ్లో కేతే హై పిల్లలు వీళ్ళందరూ తిరుగుతున్నారండి ఎట్లా ఏకాంతంలో ఎట్లా ఏకాంతం దొరుకుతుంది ప్రార్థనలు అంటారు ఘర్మే బచ్చే సబ్ లోగ్ ఇధర్ ఉధర్ ఘూమ్తే రహతే హై కహా ఏకాంత మే హమ్ ప్రార్థన కర్ సకతే హై మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి అది కాదు అర్థం ఆప్కే కమరే మే జాకే ప్రార్థన కరో మత్లబ్ ఇస్కా అర్థ యే నహీ హై యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ లోకంలో కొన్ని కొన్ని సాదృశ్యాలు తీసుకుని అదృశ్య పరమేశ్వరు యొక్క ఆ మాటలను పొందుపరిచాడు అక్కడ యేసు మసీహ్ నే భీ హర్ బాత్ కో లేకర్ అదృశ్య పరమేశ్వర్ కీ బాతో కో పూరా కియా హై యహాన్ పే ఈ లోకం యొక్క ఈ సాదృశ్యాలు తీసుకొని సంసార్ కే కుచ్ సాదృశ్యం కో లేకర్ మది అంటే ఆత్మపరంగా గది అంటే ఆత్మపరంగా మది అని అర్థం కమరా మతలబ్ ఆత్మిక రూప్ సే జో హై మన్ హై మన్ గది అంటే కమరా మతలబ్ ఆత్మ పరంగా మది అని అర్థం ఆత్మ కే రూప్ మే మన్ హై మనసులో ప్రార్థన మన్ మే ప్రార్థన జనం తిరగని పోవాలి ఘర్ మే లోగం కో ఘూమ్నే దో నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకోవాలి ఆప్కో సోచనా హై మే అకేలా హూ అంటే మత్లబ్ నీకు ఎవరి పైన ధ్యానం లేదు కిసీ కే ఊపర్ ఆప్కా ధ్యాన్ నహీ హై వాక్యం ద్వారా నువ్వు దేవుని ధ్యానిస్తున్నావు వచన్ కే ద్వారా పరమేశ్వర్ పర్ ధ్యాన్ కర్తే హో నువ్వు ఎక్కడన కూర్చో ఆప్ కహీ పే బైట్ జావ్ ధ్యానిస్తున్నావు నువ్వు ఆప్ ధ్యాన్ కర్ రహే హో సత్యం నీలో ఉంది సచ్చాయి ఆప్కే అందర్ హై ఆత్మతోను సత్యంతో ధ్యానిస్తున్నావు ఆత్మ కే సాత్ సచ్చాయి కే సాత్ ఆప్ ధ్యాన్ కర్తే హో సెపరేట్ గా గది ఉంటే పర్వాలేదు అగర్ అలగ్ సే కమరా హై తో కోయి బాత్ నహీ అది మామూలుగా సాదృశ్యంగా గది उसके सादृश्य रूप में कमरा बोला है कानी आत्म परंगा गदी अंटे नी मदी अनि अर्थम आत्मिक रूप से कमरा मतलब आपका मन है కూర్చో ఒక చోట ఎక్ జగ బైట్ జావ్ నీ మనసులో ప్రార్థన చేసుకో అప్నే మన్ మే ఆ ప్రార్థన కరో కనీసం దినములో 2-3 సార్లు అన్న ఆ ఏకాంతం నీకు ఉండాలి దిన్ మే 2-3 బార్ వో ఏకాంత కి ప్రార్థన జరూర్ హోని చాహియే దినములో 2-3 సార్లు అన్న ఏకాంతం అనే మనసు ప్రార్థన నీకు ఉండాలి దిన్ మే 2-3 బార్ కమ్ సే కమ్ ఏకాంత మే మన్ కి ప్రార్థన జరూరీ హై అది లేదనుకోండి అగర్ వో నహీ హై నీవు ప్రార్థన చేయనట్టే ఆప్నే ప్రార్థన కియా హీ నహీ హై సమయం దొరికితే నేను ప్రార్థన అనుకోబాకు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి మనకు పాపం పాప విముక్తి జరిగిపోయింది పాపం చుట్టారా మన రోగాలకు కూడా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కాబట్టి మనం భయపడే అవసరం లేదు చూడండి యెషయా 43 43 ఒకటో వచనం చదవండి పహలా వచనం పడియే 43 43 ఒకటో వచనం యెషయా గ్రంథం 1 హే ఇజ్రాయెల్ తేరా రచనే వాలా ఔర్ హే యాకూబ్ తేరా సృజనహార్ యెహోవా అబ్ యో కహతా హై మట్ డర్ హా క్యూంకి మైనే తుజే చుడా లియా హై బస్ ప్రవక్తలు చెప్పిన మాటలు నబియో కి కహీ హుయి బాతే ఏమంటున్నాడు క్యా కహతా హై ఓ ఇజ్రాయెల్ హే ఇజ్రాయెల్ భయపడబాకు డరో మత్ భయపడబాకు డరో మత్ నేను నిన్ను విమోచించి ఉన్నాను మేనే తుజే చుడా లియా హై పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను తేరా నామ్ లేకే తుజే బులాయా హై నీవు నా సొత్తు తు మేరా హీ హై నేను నేనే మే హీ హూ యెహోవాను యెహోవా నేను తప్ప ఎవరొక రక్షకుడు లేడు మేరే అలావా కోయి ఓర్ ఉద్ధారకర్త నహీ హై 11వ వచనం చదవండి 11వ వచనం పడియే మే హీ యెహోవా హూ ఆర్ ముజే
छोड़ कोई उद्धार करता नहीं और ले और कोई नहीं है समझ में आ रहा है इलारा प्रियो प्रवक्त मातल मन जाग्रत गमन नबियों की बातों पर हम ध्यान देंगे धर्मशास्त्र वाइफ मन ध्यान व्यवस्था की ओर हम ध्यान देंगे యేసు ప్రభు యొక్క సువార్త వైపు ధ్యానం ఇద్దాం యేసు మసీహ్ కే సుసమాచార్ కి ఓర్ హమ్ ధ్యాన్ దేంగే అపోస్తలుల యొక్క పత్రిక వైపు ధ్యానం ఇద్దాం ప్రేరితం కే జో పత్రికాయే హై ఉస్ పర్ హమ్ ధ్యాన్ దేంగే మొత్తం కలిసి 66 పుస్తకాలు సబ్ మిల్ కే 66 పుస్తకే హై ఈ 66 పుస్తకాలని 66 పుస్తకో మే మనం చదువుతూ ఉంటాం హమ్ ఇస్కో పడ్తే రహతే హై క్యాలెండర్ కే ద్వారా రోజు మన పాఠం ఉంది రోజు హమారా ఏక్ పాఠ హై ఉదయం సాయంకాలం మన పాఠం ఉంది సుబ ఔర్ షామ్ కా ఏక్ హమారా పాఠ హై పాత నిబంధన కొత్త నిబంధన నయా నియమ్ పురానా నియమ్ పాత నిబంధన కొత్త నిబంధన నయా నియమ్ పురానా నియమ్ ఎలా చదవాలి ఎలా ప్రార్థన చేయాలి అనే దాని జాగ్రత్తగా గమనించండి కిస్ తరా పడ్నా చాయి కిస్ తరా ప్రార్థన కర్నా హై ఉస్ పర్ ధ్యాన్ దీజియే ఇదో నామకార్థంగా కాదు సిర్ఫ్ నామమాత్రసే నహీ ఆ నేను క్రైస్తవునిలే క్రైస్తవుని అయిపోయాను అనుకోకూడదు మేము క్రిస్టియన్ హూ మే క్రిస్టియన్ బన్ గయా కర్కే మత్ సోచో నీలారా ప్రియో క్రైస్తవులు పరలోకానికి వెళ్ళరు క్రిస్టియన్ లోక్ స్వర్గ నహీ జాయెంగే క్రైస్తవులలో నీతిమంతులు వెళ్తారు క్రిస్టియనో మే జో ధర్మీ లోగ్ హోతే హై వహీ జాయెంగే అట్టైతే 90 ముందు కూడా నేను క్రైస్తవునే అగర్ ఏసీ బాత్ హై తో 1990 సే పెహలే భీ మే క్రిస్టియన్ థా 90 ముందు కూడా నేను క్రైస్తవునే 1990 సే పెహలే భీ మే క్రిస్టియన్ థా కానీ నాలో మారు మనసు లేదు లేకిన్ మేరే అందర్ మన్ఫిరావ్ నహీ థా దేవుని యొక్క ప్రాయశ్చిత్తం నాకు దొరికింది నాకు నమ్మకం లేదు పరమేశ్వర్ కి ఓసే మేరా ప్రాయశ్చిత్ హో గయా కర్కే భరోసా నహీ థా నా జీవితం నా ఆలోచనలు నా యొక్క మనసుతో నడిచేవాడిని నేను అపనా జీవన్ అపనే సోచ్ విచార్ సే హీ మే చల్తా థా నేను అప్పుడు నీతిమంతుని కాదు తబ్ మే ధర్మీ ఇన్సాన్ నహీ థా నమ్మేను కాబట్టి నీతిమంతుడిని మేనే విశ్వాస్ కియా ఇస్లియే మే ధర్మీ హూ అబ్రహాము ను నమ్మేవు కాబట్టి నువ్వు నీతిమంతుడివి అబ్రహాం తుమ్నే విశ్వాస్ కియా ఇస్లియే తుమ్ ధర్మీ హో భరోసా కియా భరోసా కియా నేను నమ్మాను నేను భరోసా కియా నా కోసం యేసయ్య శిలువలో చనిపోయాడు మేరే ఖాతిర్ యేషు మసీహ్ క్రూస్ పర్ మర్ గయా చూడండి పిల్లారా దేఖే ప్రియో ఎఫెసీయుల రాసిన పత్రిక ఎఫెసీయుల కి లిఖే పత్రి ఎఫెసీయుల రాసిన పత్రిక ఎఫెసీయుల కి లిఖే పత్రి రెండో అధ్యాయము దూసరా అధ్యాయ 4 5 వచనములో చూస్తే 4 ఆర్ 5 వచనం మేము అగరం దేఖే చూడండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చూడండి పరంతు పరమేశ్వర్ ని జో దయా కా ధనీ హై అప్నే ఉస్ బడే ప్రేమ్ కే కారణ్ జిస్సే ఉస్నే హమ్సే ప్రేమ్ కియా జబ్ హమ్ అపరాధో కే కారణ్ మరే హువే థే తో హమే మసీ కే సాథ్ జిలాయా ఉసే అర్థమైందా సమజ్ మే ఆ గయా ఆ నమ్మికన దొరికిపోయింది ఇప్పుడు వో భరోసా హమే అభీ మిల్ చుకా హై క్రైస్తవుడనే వాడికి నమ్మిక ఉండాలి క్రిస్టియన్ హౌస్ కే అందర్ భరోసా హోనా చాహియే నమ్మిక లేకుండా బినా భరోసే కే నా క్రైస్తత్వం నేను క్రైస్తవుని క్రైస్తవుని అంటే అది ప్రకటన కింద రాశాడు అది గప్పాలు కప్ప అంట బెకబెక బెకబెక అంటుందంట అగర్ బినా భరోసే కే హమ్ క్రిస్టియన్ హై కర్కే బోలేంగే తో ప్రకాశిత వాక్య మే లిఖా హువా హై కి మెండక్ కి తరహ బక్ బక్ కర్నే వాలే లోగ్ హై బక్ 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 కప్ప కప్ మెండక్ జో హై బక్ బక్ కర్కే బోల్తీ హై కప్పల్ లాంటి వాళ్ళం అన్నాడు హమ్ సబ్ మెండక్ కి తరహ హై కర్కే కహేగా ఇప్పుడు బాప్తిస్మ ఆహ్వానం అన్నారు సర్ప సంతానం అన్నాడు బాప్తిస్మ దేనే వాలే యోహన్నని భీ కహా హై సాంప్ కే బచ్చో ధర్మశాస్త్రాన్ని నమ్మిన వారిని ప్రవక్తల యొక్క మాటలను నమ్మిన వారిని సర్ప సంతానం అన్నాడు వ్యవస్థ కి బాతం పర్ ఔర్ నబియో కి బాతం పర్ విశ్వాస్ కర్నే వాలో కో కహా హై సాంప్ కే బచ్చో యేసు ప్రభు కూడా అన్నాడు సర్ప సంతానం అని యేసు మసీహ్ ని భీ కహా సాంప్ కే బచ్చో ఎందుకని ధర్మశాస్త్రం నమ్మేరు వాళ్ళు క్యూకి క్యా ఉన్నోనే వ్యవస్థ పర్ తో విశ్వాస్ కియా థా ప్రవక్తల మాటలు నమ్మేరు గా ఔర్ నబియో కి బాత్ పర్ భీ విశ్వాస్ కియా థా ఎందుకని అన్నాడు సర్ప సంతానం అని తో ఫిర్ క్యూ కహా కి సాంప్ కే వాళ్ళలో నీతి లేదు ఇంకే అందర్ ధార్మికత నహీ థీ ఆళ నీతి అంట ఇంకే జో ధార్మికత హై రోమా పత్రిక పౌలు గారు రాశాడు రోమియో కి లిఖి పత్రిక మే పౌలు ఆళ నీతి తన స్వయం ఆధారంగా ఉందంట ఇంకే నీతి ఖుదకే విచార్ పర్ హి నిర్భర్ హై వాళ్ళ ఆలోచనలో ఉంది ఆళ నీతి ఉనికే సోచ్ విచార్ మే హై ఇంకి ధార్మికత దేవుని నీతిలో వాళ్ళు లేరు పరమేశ్వర్ కి ధార్మికత మే నహీ హై వో లోగ్ ప్రియులారా ప్రియో ఈ విషయాన్ని మనం జాగ్రత్త గమనించాలి ఇస్ బాత్ పర్ హమే ధ్యాన్ దేనా చాహియే మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేశాడు ఉస్నే హమారే ప్రతి బడా ప్రేమ్ దిఖాకర్ యీషు మసీహ్ కే సాథ్ హమే జిలా దియా ఇదేంటి అంతర్ బతికేరుగా సబ్ తో బచ్ గయే నా మనం సచ్చింది ఎప్పుడు బతికింది ఎప్పుడు హమ్ మరే కబ్ హమ్ జిలాయే కబ్ గయే అర్థమవుతుందా మీకు సమజ్ మే ఆ రహా హై ఆప్కో మనం సచ్చింది ఎప్పుడు బతికింది ఎప్పుడు హమ్ మరే కబ్ ఫిర్ కహా జీవిత హువే సచ్చిపోయింది ఏమో ఈ లోకంలో ఉన్నప్పుడు మరే థే జబ్ హమ్ ఇస్ సంసార్ మే థే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నా మేనే అప్నే మన్ మర్జీ కో పూరా కియా బ్రతికింది ఎప్పుడు జియా కబ్ నేను క్రీస్తులో బతుకుతున్నా ఇప్పుడు అబ్ మే యేషు మసీహ్ మే జీతా అంటే నేను కాదు మే జబ్ జీ రహా హూ మే నహీ హూ నేను కాదు మే నహీ హూ నా తలలో ఉన్న ఆలోచనలు జ్ఞానము మేరే జో
दिमाग के अंदर जो सोच है जो ज्ञान है ना नोरु ना नालुका ना पेदवुलु मेरा मुंह मेरे होंठ मेरे जीभ ना चेतुलु मेरी हाथे ना हृदयमु मेरा हृदय ना काल्लु मेरे पैर वी अन्नी कूडा यस सर येसु कोरकु जीविंचाली ईशु के लिए जीना चाहिए अंधके अन्नाडु सिलुवु कोट्टबड्डानु अन्नाडु इसलिए वो कहता है क्रूस पर मैं चढ़ाया गया हूं सिलुवु कोट्टबड्डानु अन्नाडु क्रूस पर मैं चढ़ाया गया हूं కాబట్టి ఇప్పుడు ఎవరం మనము इसलिए हम कौन है బ్రతుకున్న వాళ్ళం జీవిత हो गए ఆత్మలో బ్రతుకున్న వాళ్ళం ఆత్మా మే జీవిత హై బ్రతుకున్న వాళ్ళు జీవితలో నిద్రపోయినా లెగుస్తారు సో జాయే తో ఉట్ జాతే హై బ్రతుకున్న వాళ్ళు నిద్రపోయితే లెగుస్తారు జో సోతే హై వో ఉట్ జాతే హై చనిపోయిన వాళ్ళు లెగుస్తారా జో మర్ జాతే హై వో ఉట్తే హై క్యా చనిపోయిన వాళ్ళు లెగోరు జో మర్ జాతే హై వో నహీ ఉట్తే బ్రతుకున్న వాళ్ళు లెగుస్తారు జీవిత లోగే ఉట్తే హై అందుకే అన్నాడు సమాధులు లెగుస్తారు సమాధులు చనిపోయిన వాళ్ళ ముందు సమాధులు లెగుస్తాయి అంట ఇస్లీ కహా హై కి సబ్సే పెహలే మరో కే కబ్రో మే సే శవ్ ఉఠాయే జాయేంగే సమాధుల నుంచి లెగుస్తాం అంట మనం కబ్ర సే హమ్ ఉట్ జాయేంగే పెహలే లారా ప్రియో జాగ్రత్త గమనించండి ధ్యాన్ దీజియే మనం బ్రతుకున్న క్రీస్తు బ్రతుకున్న వారు హమ్ మసీహ్ కే సాత్ జీవిత హై అందుకే ఎఫెసీ 1:6 అంటాడు ఇస్లీ ఎఫెసీ 1:6 మే కహతా హై ఎఫెసీ రాసిన పత్రికలో ఎఫెసీ కి లిఖి పత్రి మే పౌలు గారు అంటాడు పౌలుస్ కహతా హై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొనను అంటాడు ఉస్నే పెహలే హీ అప్నే లియే హమే చున్ లియా మానవుని దేవుడు ముందుగానే మనల తన కోసం నిర్ణయించుకున్నాడంట ఇన్సానో కే లియే పరమేశ్వర్ నే సబ్సే పెహలే అప్నే లియే హీ చున్ లియా థా మన కోసం నిర్ణయించుకున్నాడు అబ్ హమారే లియే చున్ లియా సమయం లేదు కాబట్టి సమయ నహీ హై దీని ఇంకా నేను పొడిగిస్తే టైం జాల్దు అగర్ మే ఇస్కో బడాఉంగా తో సమయ పూరా నహీ హోగా రేపు మీకు కల్ మే ఆప్కో ఈ విషయాన్ని కొంచెం క్లుప్తంగా చెప్తా और इस विषय को और क्लुप्त रूप से बताऊंगा यदि मनलन मुंदुगा तन कोसरम निर्णयించుకొని అనే మాటని हमें पहले ही अपने लिए उसने चुन लिया इस बात को ఈ విషయాన్ని మీకు రేపు క్లుప్తంగా వివరిస్తాను इस बात को मैं आपको कल क्लुप्त रूप से विवरण करूंगा असल క్రీస్తులో మనం ఏంటో मसीह में हम कौन है దేవుడు మానవుని తన కోసమే నిర్ణయించుకున్నాడు परमेश्वर ने इंसान को अपने लिए ही बनाया है మన కోసమే తన కోసమే अपने लिए ही మన కోసం కాదు మన జీవితం కాదు హమ్ అప్నే లియే అప్నా జీవన్ నా జీయే ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో జబ్ ఆదాం నే పాప్ కియా మనిషి లోకం వైపు చూశాడు ఇన్సాన్ నే సంసార్ కి ఓర్ దేఖ్నా శురూ కర్ దియా లోకం వైపు చూశాడు మనిషి ఇన్సాన్ నే సంసార్ కి ఓర్ దేఖా లోకం యొక్క అవసరత వైపు చూశాడు సంసార్ కి జరూరతం కి ఓర్ దేఖా దేవుణ్ణి చూడలా పరమేశ్వర్ కో నహీ దేఖా దేవుణ్ణి చూసి భయపడ్డాడు పరమేశ్వర్ కో దేఖ్ కర్ వో డర్ కియా దేవుణ్ణి చూసి భయపడ్డాడు పరమేశ్వర్ కో దేఖ్ కర్ డర్ కియా లోకాన్ని చూసి ఆనందించాడు సంసార్ కో దేఖ్ కర్ ఆనందిత హో గయా లోకంలో ఉండాలని ఎక్కువ ఆనందపడుతున్నాడు సంసార్ మే రహనే కి లియే హీ జ్యాదా ఆనంద కానీ దేవుణ్ణి ఉండాలని భయపడుతున్నాడు మనిషి లేకిన్ పరమేశ్వర్ మే రహనే కి లియే డర్తా హై చూడండి సార్ బైబిల్ చదవరు దేఖియే బహుత్ సే లోగ్ బైబిల్ నహీ పడ్తే వాళ్ళ యొక్క హృదయంలో ఏదో ఉంది ఉనికి హృదయ మే కుచ్ హై లోకం సంసార్ బైబిల్ చదవరు బైబిల్ నహీ పడ్తే ప్రార్థన చేయరు ప్రార్థన నహీ కర్తే ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు ఘర్ మే పారివారిక్ ప్రార్థన నహీ హోతీ ఉపవాసాలు ఉండరు ఉపవాస నహీ రఖ్తే సంఘం రారు కలిసియా మే నహీ ఆతే సంఘానికి వెళ్తే నామకర సంఘానికి వెళ్తారు కలిసియా మే జాయేంగే తో నామత కలిసియా మే జాయేంగే నామకర సంఘానికి వెళ్లి కూర్చుంటారు నామత కలిసియా మే జాకర్ బైట్ జాయేంగే ఏ అర్థం అవుతుంది మనకి క్యా సమజ్ మే ఆయేగా హమే ఆ బైబిల్ మాట్లాడు నాలుగు వర్లేస్తారు బైబిల్ కి అందర్ జో 4-5 బద్దే హై ఉస్కా వివరణ కరేంగే అయిపోయిందంట బస్ హో గయా కర్కే బోలే దేవుని కోసం సమయం ఇవ్వరు పరమేశ్వర్ కి లియే సమయ నహీ దేతే హై ఇందులో భయం ఏంటంటే క్యూకి ఉస్కా డర్ క్యా హై దేవుని కోసం సమయం ఇస్తే లోకంలో సమయం మనకు ఉండదేమో అగర్ పరమేశ్వర్ కి లియే సమయ దేంగే తో సంసార్ కి లియే హమారే పాస్ సమయ నహీ హోగా టీవీ చూడాలి టీవీ దేఖ్నా హై సీరియల్ చూడాలి సీరియల్ దేఖ్నా హై నేను ఏదో మీరు ఎప్పుడన్నా కదాచిత్ గా కాసేపు కూర్చుని చూడదని అంటలేదు నే ఏ నహీ కేత థోడి దేర్ బైట్ కర్ టీవీ మత్ దేఖియే అందులో ఉన్నది ఎందుకు గ్రహించు ఉస్కే అందర్ క్యా హై ఉస్కో గ్రహణ కరో నువ్వు ఏదైనా చూస్తున్నావో ఆప్ జో దేఖ్ రహే హో నేను నీకు ఒక క్వశ్చన్ చెప్తా మే ఆప్కో ఏక్ బాత్ బతాఉంగా ఈ లోకంలో నువ్వు ఏది చూస్తున్నావో ఇస్ సంసార్ మే ఆప్ జో దేఖ్తే హో అందులో దేవుని భాగం మీద నువ్వు గ్రహించు ఉస్కే అందర్ పరమేశ్వర్ కా భాగ్ క్యా హై ఏక్ బార్ గ్రహణ కరో దేవునిలో భాగం గ్రహించు నువ్వు పరమేశ్వర్ కా క్యా భాగ్ హై ఇది దీనిలో నాకు దేవుని గురించి దొరికిందని ఉస్కో దేఖ్నే సే ఉస్కే అందర్ సే ప్రభు కే బారే మే ముజే ఏక్ కుచ్ యే మిలా ఇందులో దేవునికి ఏమీ లేదు ఇస్కే అందర్ పరమేశ్వర్ కే లియే కుచ్ భీ నహీ హై కబడ్ ప్రిలారా ఇస్కే ప్రియో ఈ లోకంలో నువ్వు ఏది చూస్తున్నా ఈ సంసారం మే ఆప్ కుచ్ భీ దేఖో దేవుని చూడు పరమేశ్వర్ కో దేఖో దేవుని చిత్త మీద చూడు పరమేశ్వర్ కి ఇచ్ఛా క్యా హై జా మెల్ మెల్ గా లోకం నీలో చెల్లిపోద్ది తబ్ ధీరే ధీరే సంసార్ ఆప్కే అందర్ సే చలా జాయేగా లోకంలో నుంచి లోకంలో లోకం వెళ్ళిపోద్ది నీలో నుంచి వెళ్ళిపోద్ది ఆప్కే అందర్ ధీరే ధీరే సే సంసార్ చలా జాయేగా ఆ వేస్ట్ చెల్లిపోద్ది వో బేకార్ జో హై సబ్ కుచ్ నికల్ జాయేగా మీ ఇంట్లో కూడా మెల్ మెల్ గా వేస్ట్ అంతా తీసేస్తా ఉంటా ఆప్ అప్నే ఘర్ మే సే భీ జో భీ గందగీ హై వో సబ్ ధీరే ధీరే నికాల్ దోగే వేస్ట్ అంతా తీసేస్తా ఉంటా సబ్ నికాల్ దోగే ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటా ఉంటా ఇల్లు సాఫ్ కర్ లోగే ఆ ధూళి మిట్టి అంతా శుభ్రం చేసుకుంటా ఉంటా ధూళి మిట్టి సారా నికాల్ దోగే ఉస్ మంచి సాఫ్ సుధరాగా ఉంటావ్ ఆప్ సాఫ్ సుధరే రహోగే సాఫ్ సుధరాగా ఉంటావ్ సాఫ్ సుధరే రహోగే అట్లనే ఆత్మ జీవితంలో కూడా ఇసీ తరహ ఆత్మ కే జీవన్ మే భీ నీవు ఆప్
నీ జీవితాన్ని కూడా అప్రే జీవన్ కో ఆత్మలో బ్రతకాలి. అప్రే జీవన్ మే ఆప్కో ఆత్మా మే జీనా చాహియే. కీర్తనకారుడు భజన్ సంహిత మే తన కీర్తనలో మంచి మాట చెప్పి 86:13 వచనం 86:13 నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది అంటాడు. కీర్తనకారుడు ఏమని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి, పరమేశ్వర్ నా ఎడల నువ్వు చూపిన కృప అధికం. తేరీ కరుణ మేరే ఊపర్ బడీ హై. కృప అంటే నీకు తెలుసా కరుణ మతలబ్ పతా హై ఆప్కో. మరి చాలా సార్ చెప్పాను నేను, మేనే కై బార్ ఆప్కో బతాయా కృప అంటే అర్థం ఏంటి, కృప మతలబ్ క్యా హై, దేనికి మనం యోగ్యులము కాము దానికి యోగ్యులుగా చేయటమే దేవుని కృప. జిస్కే హమ్ యోగ్య నహీ హై ఉస్కే లియే హమే యోగ్య బనానా హీ కృప హై. మనం యోగ్యులము కాదు, హమ్ యోగ్య నహీ హై. అందుకే అన్నాడు పౌలు గారు, ఇస్లే కేతా హై పౌలుస్, మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. జబ్ హమ్ పాపీ హీ థే ఉస్నే హమ్సే ప్రేమ్ కియా, ప్రేమించి రక్తం కార్చాడు. ప్యార్ కర్కే హమారే లియే లహు బహాయా, ఇది కృప, యే కృపా హై, ఇది కృప, యే కృపా హై. కాబట్టి ఇస్లియే జాగ్రత్త గమనిస్తే అగర్ హమ్ ధ్యాన్ దేంగే అర్థమైందా, సమజ్ మే ఆయా, కృప అధికం అంటది, కృప బహుత్ బడీ హై. కృప అంటే ఇంకో మాట కూడా చెప్పాను మూల భాషలో, కృప మతలబ్ మూల భాష మే ఏక్ ఔర్ బాత్ బతాయీ థీ, అది ఒక ఆనందమైనటువంటిది, వో ఏక్ ఆనంద్ బాత్ హై. అది గ్రీక్ శబ్దంలో క్వారిష్ అంటారు, గ్రీక్ శబ్దం మే ఉస్కా మతలబ్ హై క్వారిష్, క్వారిష్ అంటే క్వారిష్ మతలబ్ ఆహ్లాదకరమైనటువంటి చూసినప్పుడు ఆనందం ఆత్మకు శరీరానికి బాడీకి అంత ఆనందం అన్నమాట. ఆత్మకు శరీరకి అందర్ ఏకదమ్ ఉల్లాస్ ఆనంద్ ఆ జాతా హై. మీరు సిమ్లా గాని మనాలి కుల్లు వెళ్ళారు అనుకోండి, అగర్ ఆప్ షిమ్లా యా కుల్లు మనాలి జాయేంగే, అక్కడ కొండలపై నుంచి నీళ్లు పడుతూ ఆ మంచు చక్కగా చెట్ల మీద కనపడుతుంది అనుకోండి, ఆ పహాడో కే ఊపర్ సే వహాన్ సే పానీ దిఖాయి దేతే హువే ఔర్ పహాడో కే ఊపర్ పూరా జో హై ఓస్ దిఖాయి దేగా తో, మన బాడీ మన బాడీలో ఉన్నటువంటి ప్రాణము అంతా కూడా హాయిగా అనిపిస్తా ఉంటుంది. హమారా శరీర హమారా ప్రాణ జో హై సుదే హమే బహుత్ ఆనంద లగ్తా హై. దేవుని కృప పొందుకున్న వాళ్ళు కూడా అలానే ఉంటారు, జో పరమేశ్వర్ కి కృప పాతే హై ఉన్కే అందర్ భీ ఐసా హీ ఆనంద హోతా హై. మొన్న ఎప్పుడు చదివించాను, నా శరీరమును నా ప్రాణమును కూడా నువ్వు శాంతింపజేసేవయ్యా, మేరే ఆప్కు పఢాయా థా బైబిల్ మేరే శరీర కో మేరే ప్రాణ కో తూనే శాంత్ కరా హై ప్రభు. ప్రభు మీకు వందనాలు, ప్రభు ఆప్కు ధన్యవాద్, మీకు వందనాలు నాయన, ఆప్కు ధన్యవాద్ ప్రభు, మీ కృప అధికం అయ్యా, కృప బహుత్ అధిక హై. ఇంకా అక్కడ రాసిన 13లో తేరా మే లిఖా హై, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, తూనే ముచ్చుకు అధులోకి తహే సే జానే సే బచా లియా హై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు, సమజ్ మే ఆగ్యా అభి, నా ప్రాణాన్ని మేరే ప్రాణ కో పాతాళ అగాధము నుండి అధులోకి తహే సే ప్రాణం తప్పించేసి తహే మే జానే సే బచా లియా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కిస్నే, ఎవరు కిస్నే, మన సహోదరులు కాదు, హమారే భాయినే నహీ, మన తల్లిదండ్రులు కాదు, హమారే మాతా పితానే నహీ, మన బంధువులు కాదు, హమారే రిష్టదారునే నహీ, మన పిల్లలు కాదు, హమారే బచ్చనే నహీ. అందుకంటే ఎందుకు కలిసి ఒకసారి ఒక మాట అన్నాడు, నాకంటే ఎవరిని కూడా అధికంగా ప్రేమించబాకండి. ఇస్లే ఇషు మసీహ్ ఏక్ బార్ కహా ముస్సే బడ్కర్ కిస్సే ప్యార్ మత్ కర్నా, నాకంటే ముస్సే బడ్కర్ అంటే వాక్యమైన దేవుడు, మతలబ్ వచన రూపి పరమేశ్వర్. కాబట్టి అపోస్తలులు ఇస్లే ప్రేరితులు తన బోధలో ఒకటే ఒక ఎజెండా చేసుకున్నారు, అంటే సుసమాచారం ఏకీ బాత్ కో ఉన్నట్లా ఎజెండా బనాయా. అపోస్తల కారు 4:12 ప్రేరితో కి కామ్ చార్ బారా, ఎవరి వలన రక్షణ కలగదు, కిసీ కే ద్వారా ఉద్ధార నహీ హోగా, ఈ నామమున మనం రక్షణ పొందవలనని గాని, ఆపే నామ్ సే ఉద్ధార్ పానే కే లియే, ఆకాశము కింద మనుషుల ఇవ్వబడది మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఆకాశ కే నీచే ఇన్సాన మే దియా గయా కోయి ఔర్ దూసరా నామ్ నహీ హై జిస్కే ద్వారా హమ్ ఉద్ధార్ పా సకే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు తెలుసా, క్యా కహా హై, ఎవరి వలన రక్షణ కలగదు, కిసీ దూసరే కే ద్వారా ఉద్ధార్ నహీ మిలేగా, మరి ఎవరి వలన కలుగుతుంది, ఆకాశం కింద ఈ మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ లేదు, కాబట్టి మన జీవితం మనం జీవించడం కాదు, మన ఆలోచనలు మన మీద తప్పు మోపుతుంటే తప్పు మోపు దాన్ని పోషించబాకండి, మన మనసు తప్పుడు ప్రేరణ ఆలోచిస్తుంటే దాన్ని పోషించబాకండి, దాన్ని నువ్వు పరీక్షించు, పరీక్షించు, తప్పు ఇది, నేను ప్రభువులో నడవాలి, నా ఆలోచన తప్పు, సోచ్ గలత్ హై, నా నడక తప్పు, చాల్ చలన్ గలత్ హై, నేను మాట్లాడే మాటలు తప్పు, నేను బాత్ కర్తా హూ బాతే గలత్ హై, ప్రభువా ప్రభు నీ మాటలు మాట్లాడా, ఆప్కీ బాతే హీ మే బాత్ కరు, ఎందుకంటే నేను పాపములో అపరాధములు ఉన్నప్పుడే నన్ను క్రీస్తు బతికించేవాడు, మే పాప మే అపరాధ మే థా
तभी तूने मुझे यीशु मसीह के द्वारा बचाया अय्या నాకు ప్రాయశ్చిత్తం కలుగు చేసావయ్య ప్రభు ఆపనే హి మేరా ప్రాయశ్చిత్ కియా నా మీద అధిక కృపను ఇచ్చావయ్య మేరే ఉపర్ అధిక కరుణ దిఖాయి ప్రభు ఆపనే అది చాలా కృపను ఇచ్చావయ్య బహుత్ బడి కృప దిఖాయి ప్రభు అంతకంటే కృప లోకం ఎవరు ఎవరయ్య ఇస్సె బడత కృప కోయి సంసారమే నహి దే సక్తా నేను పాతాల అగాధములో పోకను తప్పించావయ్య అధోలోక కి తహమే జానే సే పహలే హి తూనే ముజే బచా లియా ప్రియా నరకం అనేది సాతాను కోసమే లేదు మన కోసం కాదు ప్రియో నరక్ జో హే వో షైతాన్ కే లియే హే హమారే లియే నహి హే నరకం దేవుని బిడ్డలు మనుషుల కొరకు కాదు नरक जो है परमेश्वर के संतान मनुष्य के लिए नहीं है अरे शैतान కొరకు वो सिर्फ शैतान के लिए है కానీ शैतान కొరకు ఇచ్చిన నరకంలోకి మనుషుల జాతం ఎంత దుఃఖకరం शैतान को लिए दिया गया नरक में इंसानों का जाना कितने दुख की बात है దేవుడు ఎంత దుఃఖపడతాడు परमेश्वर कितना दुखित हो जाएगा పరిశుద్ధ ఆత్మ ఎంత దుఃఖపడతాడు పవిత్ర ఆత్మ कितना दुखित हो जाएगा సో నరక ఆ సైతాన్ కోసం నరకాన్ని సిద్ధపరిస్తే నా పిల్ల నా బిడ్డలేస్తున్నారని ఎంత బాధపడతాడు శైతాన్ కి లే నరక తయారు కియా గయా హై లేకిన్ మేరే బచ్చే జా రహే కర్కే కిత్నా దుఖిత్ హో జాయేగా ఎవరు నరకంలోకి వెళ్ళేది కౌన్ హై నరక్ మే జానే వాలా ఎవరు నరకంలోకి వెళ్ళేది కౌన్ హై నరక్ మే జానే వాలా ఎవరైతే దేవు యేసు ప్రభు నమ్మరో జో కో యీషు మసీహ్ పర్ విశ్వాస్ నహీ కర్తా నీతిగా జీవించరో ఓ జో ధర్మీ సే నహీ జీతా ఆయన ఆలోచనల్లో ఉండరో జో ఉస్కే విచారో మే నహీ రహతా వాళ్ళే వెళ్ళేది వహీ హై జానే వాలే దేవుని వైపే ఎక్కువ మనసు ఉండాలి పరమేశ్వర్ కి ఓర్ హి జాదా మన్ లగా కే రఖనా చాహియే అందుకే ప్రభు గారు చెప్పారు ఇస్లే ప్రభు నే కహా హై లోకం ఎవరు భయపడబాకండి మీరు సంసార్ మే కిసీ సే మత్ డరో సిర్ఫ్ నా బాడీని మరి ఆ ప్రాణాన్ని నరకములో వేసే ఆయన కోసం భయపడండి ఆత్మకు శరీరకు నరకమే డాలనే వాలే సే హి డరో భయపడదు నువ్వు ఆప్ డరో మత్ నేను పేరు పెట్టి నేను పిలిచాను తుమారా నామ్ లేకే మేనే తుమ్నే బులాయా హై నువ్వు పుట్టినప్పుడు నాకు తెలుసు జబ్ తుమ్ పైదా హువే తబ్ సే హి మే తుమే జాన్తా హూ నువ్వు పేరు ఏం పెట్టావో నాకు తెలుసు తుమారా నామ్ క్యా రఖా గయా హై మే జాన్తా హూ నేనే యెహోవాను మే యెహోవా నేను తప్ప ఎవరొక రక్షకుడు లేడు మేరే అలావా కోయి ఓర్ ఉద్ధారకర్త నహీ హై నేను తప్ప ఇంకెవరు లేరు మేరే అలావా కోయి ఓర్ నహీ హై ఇది ఖచ్చితంగా చెప్పగలిగాడు ఓస్నే సచ్ మే ఠోకర్ బతాయా హై యేసు ప్రభు తన సువార్తలో కూడా గట్టిగా చెప్పాడు యీషు మసీహ్ నే అప్నే సుసమాచార్ మే భీ మజ్బూతీ సే యే బాత్ కహీ హై నా తండ్రి తోటి నా తండ్రి దూతల తోటి నేను ఆకాశములో వస్తాను మళ్ళీ నేను నా తండ్రి కృపాసనం కూర్చున్న చెప్పాడు అప్నే పితా అప్నే పితా కే దూతో కే సాత్ ఆకాశ మే మే ఆఉంగా ఆర్ ఫిర్ మే అప్నే పితా కే దాహిని ఓర్ బైఠుంగా కర్కే కహా హై కాబట్టి ఇసలియే ఏదన్నా నా చిత్త ప్రకారంగా నేను ఉంటున్నానంటే తీసేసుకోండి అగర్ అప్నే మన్ మర్జీ సే ఆప్ రహతే హో ఉస్కో అప్నే అందర్ సే హటా దీజియే కలిసి మెలిసి ఉండాలి మిల్జుల్ కే రహనా చాహియే పగల పెట్టుకోకూడదు కోయి నఫరత్ నహీ రఖనీ చాహియే చూసారా దేఖా బైబుల్ లో సంఘానికి పత్రికలుగా పౌలు గారు ఏం రాశాడు బైబిల్ మే కలిసియా కే లియే పత్రిక కే రూప్ మే పౌలుస్ నే క్యా లిఖా హై పొద్దు పోక ముందే మా యొక్క పగంత పోవాలన్న షామ్ హోనే సే పహలే హి హమారి నఫరత్ జో హై ఖతమ్ హో జానీ చాహియే ఇక పగ ఎక్కువ పెట్టుకోకూడదు నఫరత్ కో బడానా నహీ చాహియే పొద్దు పోక ముందే పగ పోవాలి షామ్ హోనే సే పహలే హి నఫరత్ చలీ జానీ చాలా మంది పగ పెట్టుకుంటారు లోపల బహుత్ లోగ్ అందర్ నఫరత్ కర్తే హై వాళ్ళు పాముల వంటి వాడు అంటున్నాడు వో సాంప్ కి తరహ హై కర్కే కహా హై పాముల వంటి వాడు అంటున్నాడు సాంప్ కి తరహ హై కర్కే కహా హై సర్ప సంతానం అన్నాడు ఇస్లే కహా హై సాంప్ కే బచ్చో పగ ఎక్కువ పెట్టుకోబాకండి నఫరత్ మత్ రఖియే అందర్ పగ క్యాన్సర్ లాంటిది నఫరత్ జో హై క్యాన్సర్ కి తరహ హై పగ క్యాన్సర్ లాంటిది నఫరత్ క్యాన్సర్ కి తరహ హై అందుకే పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు ఉదయం ఏదన్నా జరిగితే ఏదన్నా చిచ్చుబోయిన తర్వాత సాయంకాలం పొద్దుకు ఒక ముందే అది సమాధాన పడాలంట ఇస్లే పౌలుస్ కేతా హై సుబే కోయి ఘటనా ఘటి తో షామ్ తక్ ఆపస్ మే శాంతి ఔర్ మేల్ మిలాప్ రఖ లేనా చాహియే ప్రియారా ప్రియో ఇది మాత్రం గమనించండి ఇస్ బాత్ పర్ ధ్యాన్ దీజియే అంత కలిసి మనం దేవుని వాక్యం వైపే నడవాలి సబ్కో మిల్కర్ ప్రభు కే వచన్ కి ఓర్ హి చల్నా చాహియే అర్థమైందా సమజ్ మే ఆయా కాబట్టి రండి ఆయే ప్రార్థిద్దాం ప్రార్థన కరేంగే ప్రార్థిద్దాం రండి ప్రార్థన కరేంగే మోకరించి గుట్నే మే ఆకర్ కొద్ది నిమిషాలు